నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో బీఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగుతోంది. పార్టీలో తాటిగూడ తండాలో భారీగా చేరికలు జరిగాయి. కండువ కప్పి బీఎస్పీ పార్టీలోకి ఆహ్వానించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గత భారీ వరదలకు కొట్టుకుపోయిన పెంబి మండలంలోని పసుపుల బ్రిడ్జిని సందర్శించి పరిశీలించారు ప్రవీణ్ కుమార్. తెలంగాణ ప్రభుత్వ హయాంలో నిర్మించిన బ్రిడ్జిలన్నీ నాణ్యత లేనివే అన్నారు. నాణ్యత లేని బ్రిడ్జిలను నిర్మించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికార యాత్ర 180వ రోజులో ఉన్నా మనం మరి ఇప్పుడు నేను ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలంలో పసుపుల గ్రామం దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది కడెం నది. మహారాష్ట్ర నుంచి ఈ నది ఇటుపై గోదావరిలో కలుస్తుంది. సో మిత్రులారా, 2016 సంవత్సరంలో అవతల మనకు కనిపిస్తున్నది పసుపుల గ్రామం. సో 2016లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ నది మీద ఇక్కడ ఒక వంతెన కట్టిండ్రు. ఇప్పుడు మీరు చూడండి ఈ వంతెన పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఒకసారి చూడండి. వరద గట్టిగా వచ్చే వరకు ఈ బ్రిడ్జ్ మొత్తం కూలిపోయి వరదలో కొట్టుకొని పోయినాయి. అంటే మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రిడ్జ్ల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. గట్టిగా వాగు వస్తే కూలిపోయే బ్రిడ్జ్లను కట్టిండ్రు. దీనికి 2 కోట్ల రూపాయల 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. ఇది దీంట్లో కాంట్రాక్టర్లు ఎన్ని లక్షలు తిన్నారో ఎన్ని కోట్లు తిన్నారో మరి నామకే వాస్తే కట్టినట్టుగా అనిపిస్తున్నది. మరి ఇదే నది మీద నిజాం కాలం నాటు ఇంజనీర్లు కట్టిన బ్రిడ్జ్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టిన బ్రిడ్జులు ఈ విధంగా ఉన్నాయి. నాకు మీకు బాగా గుర్తుకు రావాల్సింది ఏంటంటే గత సంవత్సరం వచ్చిన వరదల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర కూడా ఇదే జరిగింది. పంప్ హౌస్లన్నీ కూడా మునిగిపోయినాయి. దానికి 1300 కోట్లు 1400 కోట్లు రిపేర్లు అని అంటున్నారు. అది ఎవరు కూడా ప్రభుత్వం బయట చెప్పడం లేదు. సో నాకు ఇప్పుడు డౌట్ వస్తున్నది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ హయాంలో కట్టిన ఈ బ్రిడ్జిలు వీటన్నిటి పరిస్థితి చాలా దయనీయ అంటే భయంకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి నాణ్యత ఇక్కడే ఇంత ఘోరమైన నాణ్యత లోపించిందంటే మరి అక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో ప్రజలు గుర్తించాలి ఏంటంటే మన డబ్బులతోని అప్పులు తీసుకొచ్చి 2050వ సంవత్సరం వరకు కట్టినా తీరని అప్పు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేది గణాంకాలు చెప్తా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి కానీ ఇంకా రకరకాల ప్రాజెక్టులు వీలైతే కట్టినో అవి ఇంకా ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి అనేది ఉన్నది. అందుకొరకు ప్రజలారా ఈ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి బ్రిడ్జ్కు కారకులైన వాళ్ళని క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. ఆ ఆఫీసర్లు కానీ లేకపోతే కాంట్రాక్టర్ కానీ అరెస్ట్ చేస్తే తప్ప మరి దీంట్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే కమిషన్లు తిన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సింది కూడా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.